హలో. హలో, నేనండి. నేను అనే పేరు గల వాళ్ళు నాకెవరు తెలీదే. నేను అంటే రామ్ నండి. ఓ, మీరా? థ్యాంక్స్, గుర్తుపట్టారు. అవును, నా ఫోన్ నెంబర్ మీకెలా తెలుసు? తెలిసిన వాళ్ళు మనవాళ్ళు అని ఫీల్ అయితే వాళ్ళ వివరాలు తెలుస్తాయి. నిన్న మీరిచ్చిన పార్టీ బాగుంది. మనలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి ఈ పార్టీలు కొత్త, వాటికే ఎక్స్పెండిచర్లు కొత్త. పార్టీ గురించి రాత్రి మర్చిపోయాను, నిద్ర కూడా మర్చిపోయాను, కానీ మిమ్మల్ని మాత్రం గుర్తుంచుకున్నాను. ఎందుకలా? ఎందరినో చూస్తాం, హలో అనేసి ఊరుకుంటాం. అందులో కొందరిని అరే వీళ్ళు మనకి ఇంతకు ముందే తెలుసా అనుకుంటాం. ఆ కొందరిలో ఏ ఒక్కరినో లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అనుకుంటాం, కానీ వాళ్ళకి ఆ మాట అంత ఈజీగా చెప్పలేం. మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటే మనల్లకి బ్లాంక్ ఫేస్ పెడితే. ఓ షిట్, ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటాం. నేను షిట్ అన్నది మీ మాటలకు కాదండి, మా డాలీ బాత్రూంలో దూరింది. పీడపోయింది, తలపేసేయండి. వాట్? అదే, బాత్రూంలో దూరింది అంటే నేచర్ కాల్ అయి ఉంటుంది, తలపేయకపోతే సిగ్గు పడుతుందని. నేను వెళ్ళకపోతే అది బాత్రూంలో కాల్ జారి పడుతుంది. బాయ్. హలో, హలో, ఎవర్రా? సత్య లైన్లోకి వచ్చిందా? చచ్చింది ఎదవది. ఆ కుక్కకి ఇచ్చే వాల్యూ నాకివ్వడం లేదు. నువ్వు అర్జెంటుగా కుక్కగా మారిపోతే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కుళ్ళు చోకులాపి దాని అటెన్షన్ నా మీద ఉండేలా ఏదో ఒక ఐడియా చెప్పు. ఉంది. ఏంటది? తనకిష్టమైన దాన్ని కొన్నాళ్ళు దూరం చేసి టెన్షన్ పెట్టి మళ్ళీ దగ్గర చేస్తే ఇంప్రెస్ అయ్యి నీ మీద అటెన్షన్ పెంచుకుంటుంది. సత్యకిష్టమైనది డాలింగ్. కరెక్ట్. దాన్ని కిడ్నాప్ చేసి దూరం చేస్తే ఆ రాణిగారు ఏడుస్తుంటే ఏడవకండి, నేనున్నాను అంటూ ఓదార్పు యాత్ర చేసి ఆ తర్వాత తాపీగా డాలింగ్ తీసుకెళ్ళి ఆమె చేతిలో పెడితే మేడం నీకు రొమాంటిక్ గా ముద్దులే పెడుతుందో డివోషనల్ గా కాళ్ళే పడుతుందో ఆ ప్రోగ్రామ్ లన్నీ నీకు స్పెషల్. బాగుందిరా. ఇంతకీ ఆ కుక్కని కిడ్నాప్ చేసేదెవరు? డబ్బులు బారేస్తే ఏ అదమైన చేస్తారా? కాదు థ్యాంక్స్. అయితే ఫ్రీగా చేస్తావా? నీకా? ఫ్రీగా వస్తే ప్రసాదాన్ని కూడా అమ్ముకుదొబ్బే ఎదవ్వి. నీ అవసరాన్ని అవకాశంగా తీసుకోకుండా ఎలా వదులుతాను? అరే, కిడ్నాపింగ్ ఇంత ఈజీయా? అయితే ఇప్పుడు వదిలేసి కష్టపడి 4 రోజుల తర్వాత. ఎందుకు రానీక హైరానా? ఏమే కుక్క విలనా, నీ మేడంకి నాకు మధ్యలో నువ్వేంటే ఎదవమొఖం వేసుకుని. దాన్ని హట్ చేయకు, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, అప్పుడు నీ తాట తీస్తుంది. అమ్ము, అది కరెక్టే. బుజ్జి బంగారం, డాలీ డాలీ, డాలీ డాలింగ్, బిస్కెట్ తింటావా? పండు అంకెల్ తినిపిస్తాడు. దీనికి నేను అంకులా? అంకుల్ కాకపోతే అన్నయ్యవి. వెళ్ళు, వెళ్ళి పంచుడు. ఫోన్ వచ్చింది. హలో సత్య గారు. హలో రామ్ గారు. మీ కుక్క కిడ్నాప్ తప్పిపోయిందా? మీకెలా తెలుసు? అంటే అదే, మీ హలోలో హ్యాపీనెస్ లేదు అంటే మీకు ఇష్టమైంది ఏదో మిస్ అయిందని అర్థమైంది, అందుకే. మీ గెస్సింగ్ కరెక్ట్. మా డాలీ కనిపించట్లేదు, ఒకటే టెన్షన్, ఏడుపు వస్తుంది. మీరేం వరీ కాకండి, మీ డాలీ ఎక్కడా తప్పిపోలేదు. వాట్? అదే, అది మన మనసులో ఉంటే ఎలా తప్పిపోతుందండి? తప్పిపోయినా వస్తుంది, ఆ రెస్పాన్సిబిలిటీ నాది. అది కనిపించే వరకు జ్యూస్ కాదు కదా, ఐస్ వాటర్ అయినా కూడా ముట్టను. మీకు దాహం వేసేలోగా మీ డాలిని మీ ముందుంచుతాను, నన్ను నమ్మండి. పిఏ, నిన్నే 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ల ఎస్ఎల్ని డాలిని సర్చ్ చేయమని చెప్పు. డిఎస్పీకి ఫోన్ కొట్టు, ఎమ్మెల్యే ఎంపీని లైన్లో పెట్టు. సిబిఐ సిఐడిలొద్దా? ఎస్, వాళ్ళకు కూడా మెసేజ్ కొట్టు. కాపరా, ఓవర్ చేస్తే తెచ్చేవాళ్ళకు కాదు పిచ్చివాళ్ళకు కనిపిస్తావు. యు డోంట్ వరీ సత్య గారు, మీరు జాలీగా ఉండండి.
జాలీగా ఉండమంటే ఏడుస్తారేంటండి? జాలీ అంటే మా డాలీ గుర్తొచ్చిందండి. ఏ మాట చెప్పినా దీనికి అదే గుర్తొస్తుందేంట్రా. సత్య గారు, నేను డాలీ సర్చింగ్ లో ఉంటాను, బాయ్. పండు పండు, రే 2 రోజులైందిరా, సత్యని ఇంకా ఏడిపించడం కరెక్ట్ కాదు, కుక్కనిచ్చేద్దాం. బ్యాంకులో చెక్ చేస్తే క్యాష్ వచ్చినట్టు, నువ్వు కుక్కనిస్తే ఆవిడ మనసిస్తుంది, తర్వాత తాళిగట్టే ఛాన్స్ ఇస్తుంది, ఆమె ఆస్తి మొత్తం నీకే వస్తుంది. ఇక నువ్వు సోదాపకపోతే నాకు కోపం వస్తుంది. వెళ్ళు వెళ్ళి కుక్కని తీసుకురా. అరే కుక్క కనిపించట్లేదురా. ఏంట్రా ఏమంటున్నావు? డాలీ డాలీ, నువ్వు దాని బిస్కెట్ తిన్నావు అలిగిందేమోరా. మేడం నుంచి ఫ్రీడమ్ దొరికిందని ఏ మొగ్గ కుక్కతోనూ పారిపోయిందేమోరా. తొందరగా టైం వేస్ట్ చేయకుండా మనం వెతకాలరా. డాలీ అదిగో డాలీ, మెల్లగా మెల్లగా. మా కుక్కనేమన్నా చూసావా? నీకు దండం పెడతానే ప్లీజ్. డాలీ డాలీ, దయ్యం 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 కాదురా నేను. రేయ్ ఏమైందిరా? దొరికింది. ఉంటుందేంట్రా, తెచ్చింది మనం కదా. అంటారా అసలు అది ఎక్కడుందంటే? ఎక్కడైనా ఉండనివ్వండి, దొరికింది అదే చాలు. ఏంట్రా దొరికింది దొరికింది అంటుంది, మనం కదా కింద మీద పడి లాక్కొచ్చింది. ఏదో ఎమోషన్ లో అనేసి ఉంటుందిలేరా. అసలు దీన్ని పట్టుకోవడానికి ఆ దేవుడే హెల్ప్ చేశాడు. దేవుడా, అసలు ఇది నా చేతికి రాకపోతే నేను ఏమైపోయేదాన్నో. పాపం ఏం తిన్నదో ఎప్పుడు తిన్నదో ఏ బురదలో తిరిగిందో ఏ మట్టిలో దొరిలిందో. నీకేమైనా అయితే నేనేమైపోయేదాన్నే. రా బాగా చేపిస్తాను. అరే మామా, కుక్కకిచ్చిన ఇంపార్టెన్స్ లో నీకు 1% ఇచ్చిన కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తొక్కలోది, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా దొబ్బేసింది. దిస్ వెరీ బ్యాడ్. నో, షీ సో మ్యాడ్. కుక్కని పిచ్చిగా ప్రేమిస్తోందిరా. నువ్వేమి నింపుతున్నావు గాని వినడానికి అసహ్యంగా ఉందిరా. పదా కన్నీళ్ళు దుడుచుకుంటూ పిచ్చి వాళ్ళలా నవ్వుకుంటూ పోదాం.